నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. దీనికి గద్దె అనురాధ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు సరస్వతీదేవిగా అయితే మూల నక్షత్రం రోజున భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో అయితే అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడికి ప్రత్యేక గెస్ట్గా అయితే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు సతీమణి, గద్దె అనురాధ గారు వచ్చారు. మేడం చెప్పండి, ఇవాళ వచ్చి విజిట్ చేశారు, ఎలా అనిపించింది? అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి ఇక్కడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఎన్నో కార్యక్రమాలు రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో మరి అక్కడ కొండ మీద అమ్మవారు కొలువై ఉన్నారు. మరి అదే శక్తివంతంగా ఇక్కడ చక్కటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా మరి అన్ని అలంకారాలు ఆ రోజున బాలా త్రిపుర సుందరి అవతారం దగ్గర నుంచి మరి వరుసగా అన్నపూర్ణాదేవి, అదేవిధంగా మరి ఈరోజును చూస్తే సరస్వతీదేవి, ఆ రకంగా ప్రతిరోజు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి అమ్మవారు మనందరికీ కూడా ప్రతి సంవత్సరం శరన్నవరాత్రుల్లో మనకందరికీ ఆశీస్సులు అందించటం, మరి ముఖ్యంగా ఈరోజైతే మన పిల్లలందరికీ కూడా చక్కటి చదువుతో సరస్వతీదేవి అలంకారంతో మరి అందరూ అక్షరాభ్యాసాలు చేయించుకోవటం దగ్గర నుంచి మరి వాళ్ళందరికీ కూడా చక్కటి విద్య అనేది ఏర్పడాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. మరి ఆ రకంగా ప్రతి ఒక్కరూ దర్శించే వీలుగా ఈ రోజున అందరూ కొండ మీద అమ్మవారిని దర్శించుకోలేకపోయినా మరి ఇక్కడ అదే ఘనంగా చక్కటి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పెద్దలు, పిల్లలు, మరి యువత అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనటం, అదేవిధంగా ఇప్పుడే మేము హారతుల కార్యక్రమం కూడా చూడటం జరిగింది. మరి ఆ దర్శన భాగ్యం కూడా అది బ్రహ్మాండంగా మనం ఊహించలేనంత చక్కటి అలంకరణతో అమ్మవారు మరి ఈ రోజున మనందరినీ కూడా కన్నుల పండుగగా మెరిపించటం మరి ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ అన్నీ చక్కగా అందుబాటులో ఉన్నాయి. మరి అదే చెప్పాను నేను, కొండ మీద కంటే ఈ రోజున ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఈ రోజున మన విజయవాడ నిజంగా అమ్మవారు విజయవాడ గుర్తుకొచ్చేది బెజవాడ ఈ దసరా శరన్నవరాత్రుల్లో. మరి అటువంటిది రాష్ట్రం మొత్తమే కాదు, మరి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాబట్టి ఈ రోజున మరి ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి దర్శించుకోలేకపోయినా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ కమిటీ చేయటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ మూల నక్షత్రం సందర్భంగా ముందుగానే ఊహించినట్టుగానే ఇవాళ దాదాపు 7,000 మంది దాకా భక్తులు అమ్మవారిని సందర్శించుకోవడం, దర్శించుకోవడం, అదేవిధంగా ఉదయం మొదలైనటువంటి చండీ హోమం నుంచి కుంకుమార్చన నుంచి కళ్యాణం దాకా కూడా ఇవాళ ఆద్యంతం చాలా ఘనంగా అమ్మవారికి సేవలు నిర్వహించడం జరిగింది. వచ్చిన భక్తులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసిన ఏర్పాట్ల వల్ల ఎవరో ఇబ్బంది పడకుండా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా అనేక సేవల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఇక్కడ నుంచి భక్తులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వచనాలు దీవెలు తీసుకుని ఇంటికి వెళ్ళడం మనం చూడవచ్చు. ఇంద్రకీలాద్రితో పోటీ కాదు, ఇంద్రకీలాద్రికి మనం కొలాబరేటర్స్ అంటే అక్కడికి ఎవరైతే అక్కడికి వచ్చి సేవలు చేసుకోవడానికి వీలు లేదో, ఎవరైతే ఇక్కడ నుంచి అక్కడ దాకా కదిలి ఆ దర్శనానికి లైన్లో వెయిట్ చేయలేని వృద్ధులు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరి సందర్శనార్థం, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని సిటీ నగరం మధ్యలో తీసుకొచ్చి ప్రజలందరికీ అందింపచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఇక్కడ చేసిన ఏర్పాట్లు చేయడం ఎంత గొప్ప అయితే ఆ ఏర్పాట్లను వినియోగించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం కూడా అంతే గొప్ప. కాబట్టి ఇదంతా కూడా ఊరి పండగ, ఊరందరూ కలిసి చేస్తున్న పండగ. కాబట్టి కమిటీ అంటే మిగిలిన నాట్లలో ప్రైవేట్ కమిటీలు ఉంటాయి, ఇక్కడ కమిటీ ఏం లేదండి. సర్వేజన సుఖినోభవంతు అంటే మనం చెప్తా ఉంటాం కదా వసుదైక కుటుంబం అని, ఈ ప్రపంచంలో సమస్త కోటి జీవరాశి కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలన్న ఒక్క ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏ కార్యక్రమం అయినా నిర్వహించబడుతుంది. కాబట్టి ఇందులో స్వార్థం లేదు కాబట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని మేము ముందుగానే భావించాం. అదేవిధంగా జనాల నుంచి ఈ కార్యక్రమం ఎంతో ఆదరణ పొందింది. మొదటి సంవత్సరం అయినప్పటికి కూడా మీరు చూస్తే అశేషంగా
భక్తులు అమ్మవారిని ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు అమ్మవారి దర్శనం చేసుకోవడం మాకైతే ఎంతో ఆనందంగా ఉంది. ఈ కమిటీ వారు నిర్వహించిన మొదటి వార్షికం అయినా కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి గోపూజ నుంచి గోపూజ చేయటం కానీ కుంకుమార్చన కానీ కళ్యాణ మహోత్సవం కానీ అన్నదాన కార్యక్రమం కానీ చాలా దిగ్విజయంగా జరుగుతుందండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేనటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి మేము ప్రతిరోజు దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషం.